కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోదీ పవర్ఫుల్ స్కెచ్ వేశారు. కర్ణాటక తెలంగాణలను మోదీ టార్గెట్ చేశారు. బెంగళూరు హైదరాబాద్ మార్గంలో త్వరలో వందే భారత్ రైలు సంచరిస్తుందని ప్రధాని మోదీ బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారని కన్నడ మీడియా అంటుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించడానికి వచ్చిన సమయంలో తెలంగాణకు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంలో బెంగళూరు హైదరాబాద్ మార్గంలో త్వరలో వందే భారత్ రైలు సంచరిస్తుందని, ముహూర్తం దగ్గరలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ కర్ణాటక బీజేపీ నాయకులకు క్లూ ఇచ్చారని తెలిసిందే. అయితే బెంగళూరు హైదరాబాద్ వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభిస్తారు అని ఖచ్చితమైన తేదీ చెప్పకపోయినా, త్వరలోనే ఈ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ కర్ణాటక బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. ఆర్ హైస్పీడ్ రైలు బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య 570 కిలోమీటర్ల దూరం సంచరిస్తుందని గత జనవరి నెలలో దక్షిణ మధ్య రైల్వే శాఖకు చెందిన సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు సంచరించే రైళ్లు సుమారు 10 గంటల సమయం తీసుకుంటున్నాయి. అయితే బెంగళూరు హైదరాబాద్ మార్గం మధ్యలో వందే భారత్ రైలు కేవలం 4 గంటల సమయం మాత్రమే తీసుకుంటుందని, ఈ మార్గంలో సంచరించే ప్రయాణికులకు 6 గంటల సమయం ఆదా అవుతుందని ఓ అధికారి చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. బెంగళూరు హైదరాబాద్ మార్గంతో పాటు బెంగళూరు హుబ్బలి మార్గంలో వందే భారత్ రైళ్లు ఒకే రోజు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిసిందే. రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు ఉన్న నగరాలుగా గుర్తింపు పొందిన బెంగళూరు హైదరాబాద్ మార్గంలో వందే భారత్ రైలును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక తెలంగాణ బీజేపీ నాయకులు మనవి చేశారని ఓ సీనియర్ లీడర్ చెప్పారని కన్నడ మీడియా తెలిపిందే.